మూడు తలల బ్రహ్మ తమ తలరాతను ఇలా ఎందుకు రాశాడో అని, నవమాసాలు మోసి మా తల్లి ఈ పాడు జన్మ ఎందుకు ఇచ్చిందో అంటూ ఆవేదన చెందుతున్నారు ముక్కుపచ్చలారని చిన్నారులు. బుడిబుడి అడుగులు వేస్తూ పలకా బలపం పట్టి స్కూల్కు వెళ్లాల్సిన సమయంలో మాయదారి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. తమను బ్రతికించమని దాతలను వేడుకుంటున్న చిన్నారులపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రానికి చెందిన రేణుక బాల్నర్సుది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దంతా కూలిపని చేస్తూ వచ్చిన డబ్బులతోనే పిల్లల కడుపు నింపుతూ పూరిగుర్సులో నివాసం కొనసాగిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి 2018లో పెద్ద కుమారుడు మధుకు, కూతురు రేవణ్యకు జ్వరము, విదేశనాలు కావడంతో స్థానికంగా ఉండే వైద్యులకు చూపించారు. అయినప్పటికీ జ్వరం, వాంతులు తగ్గకపోవడంతో గజ్వేల్ ఆసుపత్రిలో చూపించినా తగ్గలేదు. దీంతో ఆ వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యులు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరికి తలసేమియా వ్యాధి సోకిందని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు శరీరంలో రక్తాన్ని నశింపచేసి, ఎముక మధ్య నుంచి రక్తం పుట్టకుండా చేసి, తెల్ల రక్త కణాలు ఎక్కువగా చేస్తుంది. అయితే ఇలా చేయటం వల్ల మనిషి నశించి నీరసించి పోతారని తెలిపారు. దీనికి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాలని, లేకపోతే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు డాక్టర్లు. పూర్తిగా వ్యాధి నుంచి బయటపడాలంటే కనీసం ఒక్కరి ఆపరేషన్ నిమిత్తం 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందన్న విషయం తెలియగానే ఆ నిరుపేద గుండె ఆగినంత పనైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అసలే నిరుపేద కుటుంబం, రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప బుక్కేడు బువ్వె తినలేని కుటుంబం తమదని, అంత డబ్బు వైద్యానికి ఖర్చు చేసే స్తోమత లేక చిన్నారులను హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి తీసుకువచ్చామని కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరైనా మనసున్న మహారాజులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి తమ పిల్లలను బ్రతికించాలని దీనంగా వేడుకుంటున్నారు. ఆ చిన్నారులకు ఎవరైనా మనసున్న మహారాజులు సహాయం చేసి వారిని బ్రతికించ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా పేరు బాలనాథ్. మేము గిట్లా మాకు 3 పిల్లలు, ఇద్దరికి తలసేమియా ఉన్నది. మాకు గిట్లా కూలి పని చేసుకుంటున్నాం. మాకు పోరు కూర్చే మాకు దగ్గర ఇప్పుడు ఆపరేషన్ చేపిద్దామంటే అంత స్తోమత లేదు. ఓలన్న దాతలు ఓలన్న ముందుకు వచ్చి ఆదుకుంటే బాగుంటుందని ఒకటి ఆలోచన. మా ఆయన పేరు బాలనాసు. మాకు 3 పిల్లలు, 3 పిల్లలల్లో 2 పిల్లలకు తలసేమని వ్యాధి ఉంది. అయితే వాళ్ళకు BMT అనే ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ కావాలంటే 10 లక్షలు కావాలి సార్. ఎవరన్నా దాతలు ఆదుకుంటారేమో అని హెల్ప్ కోరుతున్నాను. రాయపూల్ గ్రామం, మా ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు. ఇలా ప్రాబ్లాన్ని నేను ప్రతిసారి ప్రతి నెల చూస్తున్నా. ఆ అబ్బాయికి బ్లడ్ ఉండదు సరిగ్గా, వెనకాల బుక్కలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆయనకు తలసేమియా వ్యాధి అనేది ఉందట మాకు ఇంతకుముందే తెలుసు, గత కొద్ది రోజులుగా. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆపరేషన్ అంటున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరికైనా తోచినంత, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, వాళ్ళది పూరి గుడిసే ఇల్లు కూడా లేదు సరిగ్గా. ఎవరికి తోచినంత వాళ్ళకు ఎంతో కొంత మీ చేతి నుంచి చేతిలో కలిగినంత వెయ్యాలని కోరుకుంటున్నా.